हरहर महादेव ओम नमः शिवाय अघोरी काली नमः गुरुदत्ते नमः राइट एम చెప్తారు అసలు అక్కడ ఏం జరిగింది మీరు అక్కడ పెట్రోల్ పోస్ట్ కొని ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడినట్టుగా తెలుస్తోంది విజువల్స్ లో చూస్తే ఏం జరిగింది అమ్మా నేను ముందే చెప్పాను ధర్మాన్ని కాపాడకోవడానికి ఎంత దూరమైనా సరే వెళ్తాను నా ప్రాణ త్యాగం చేసుకోవడానికైనా సిద్ధం ఆడపిల్లలను కాపాడకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను గోహత్య ఆపడానికి ఈ గోహత్యల నుండి గోవులను కూడా కాపాడడానికి ఈ మూడు వంతులు నేను చేయడానికి నా లోక కళ్యాణం గురించి వచ్చానని ముందు నుండి హెచ్చరిస్తూనే ఉన్నాను నన్ను ఎవరు అడ్డుకోవద్దని ఇన్ని దేవాలయాలు వివిధ దేశాలలో కూడా తిరిగి ఇండియా మొత్తంలో తిరుగుతోస్తే ఇక్కడ ఎందుకు అడ్డుకున్నారు అనేదే నాది మీరు ఎందుకు అడ్డుకున్నారో దానికి సమాధానం చెప్పకుంటా మీరు రావద్దు వెళ్ళిపోవాలి శ్రీకాళహస్తి నుండి అంటే అది ఏమన్నట్టు దాని వాళ్ళ దగ్గర ఆన్సరే లేదు అడ్డుకోవాల్సిన అవసరం ఏమున్నది మేమన్నా గుడిని ఏమన్నా దోచుకోపోతున్నామా ఎవరన్నా మానబంధం చేస్తున్నామా లోక కళ్యాణం గురించే కదా మేము వచ్చింది అదే కదా చేస్తున్నది అలాంటప్పుడు ఎలా అడుగుతున్నారు అంటే కోట్లు కోట్లు డబ్బున్నోళ్ళు మాత్రము విఐపి దర్శనం అని పంపిస్తారా బీద వాళ్ళని మాత్రం పంపియరా రైట్ అంటే ఇప్పుడు సనాతన ధర్మం కాపాడడం కోసం గుళ్ళన్నీ కూడా చుట్టూ తిరుగుతున్నారు అటు ఏపీలో కూడా చాలా గుళ్ళకు పేరు పెట్టారు నాకు హక్కు ఉంది దేశంలో ఎక్కడికైనా తిరిగే హక్కు ఉంది ఏ గుడికైనా వెళ్ళే హక్కు ఉంది నన్ను వెళ్ళొద్దనడానికి అడ్డుకోవడానికి వాళ్ళెవరు yes అంటే ఇక్కడ మీరు వాళ్ళు ఎందుకు అడ్డుకున్నారని మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు అని చెప్పారు అంటే శ్రీకాళహస్తి నుండి మొత్తం బయటికి వెళ్ళాలి అంటే నేను అన్నాను కదా పెట్రోల్ పోసుకున్న తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు అన్నారు మీరు ఒక గుడ్డ కట్టుకుని వస్తే మేము పంపించే వాళ్ళం అంటే ఆ మాట ముందు ప్రస్తావన చెయ్యాలి కదా చేస్తే కదా నేను ఏదో ఒక సమాధానం చెప్పేదాన్ని ఇన్ని గుళ్ళు తిరిగాను గుళ్ళు తిరిగి వస్తున్నాను కదా చెప్పండి చెప్పండి ఆలయాల్లో కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతి ప్రకారంగా అందరూ నడుచుకోవాల్సిందే మీరు కూడా గౌరవించి